హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బ్లాగ్ వచ్చేసి ఆదివారం రోజు నైట్ అండి, 8 అయింది అప్పుడు టైము. ఇంకా మార్నింగ్ సోమవారం పూజ చేసుకుందామని చెప్పి నైటే పూలు తెప్పించాను. మా వారు అయితే పూలు తీసుకొచ్చారు, ఇంకా ఇప్పుడు ఇవన్నీ అల్లాలి. ఇప్పుడే అల్లేసి పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ త్వరగా పూజ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, చాలా వచ్చాయి పూలు. అసలు నాకు ఇవన్నీ అల్లేసరికి 2 గంటలు పట్టిందండి. ఇంకా అక్కడికి పిల్లలు పెట్టిస్తూనే ఉన్నారు, అన్నీ 4 4 పెట్టి కరెక్ట్గా. మేమైతే 5 5 పెట్టి కూడా అల్లాము. ఇంకా చాలా చిక్కగా వచ్చేసింది మాల అయితే. ఇవి ఎక్కువ ఎక్కువ పెట్టి అల్లుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడైతే చూడండి నేను ఎలా అల్లుతున్నానో, చాలా సింపుల్గా అల్లుకోవచ్చు ఇలాగేనైతే. 2 వేళ్ళతోటే మనం పూలు అనేది అల్లేసుకోవచ్చు, మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే ఉండదు. చూడండి, ఇప్పుడైతే నేను 3 3 పెట్టాను, ఇలా 2 మెలకలు అయితే వేసుకున్నాను. ఇంకా అంతేనండి, చిక్కగా వస్తుంది మాల అనేది, అసలు విడిపోకుండా ఉంటుంది. చూడండి, 1 రౌండ్ తిప్పితే సరిపోతుంది. బంతి పువ్వులు అలా అయితే 2 మెలకలు వేసుకుంటాను నేను. నేను ఫస్ట్ నుంచి ఎప్పుడైనా నేను ఇలాగే పువ్వులు అనేది అల్లుతాను. కొంతమంది కాలుతో కాలి చేతితో అల్లుతారు, చూశాను నేను చాలా వీడియోలు అలాగా. ఇంకా చేతులతో ఇంకోలాగా కూడా అల్లుతారు. ఇది చాలా ఈజీ అన్నమాట, ఇలా చాలా సింపుల్గా అనేది అల్లుకోవచ్చు మనము. మా పిల్లలైతే ఇంకా పెట్టిస్తున్నారు అందరూ, తల పక్క పిల్లలు అమ్మ అందరూ. ఇంకా నేనైతే అల్లేస్తున్నాను. ఎయిట్ థర్టీకి కూర్చుంటే 9:30 అయిపోయింది. మేము ఇవన్నీ అల్లేసరికి పూలు అనేది, చాలా పెద్ద మాల అయిందండి. మీకు చూపిస్తాను నేను అది కూడా. అయితే ఇంకా 6కి అలా అయినట్టయితే ఇలా వెచ్చకుండా ఇంకా మనం బాగా అల్లుకోవడానికి వచ్చేటివి. ఇప్పుడు 7 8 అయ్యేసరికి బాగా ఇచ్చిపోయినాయి పూలు అయితే. అందుకనే నేను ఇంకా స్లోగా అల్లాను. అందులో మనకి అల్లేటప్పుడు కూడా కొంచెం అడ్డం వస్తూ ఉంటాయి అన్నమాట, ఇచ్చి నాకు అల్లాలంటే రెక్కలు ఇరిగిపోతాయేమని మళ్ళీ అలా మనం స్లోగా అల్లుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి పెందలాడే అల్లుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు అల్లిన వరకు చూడండి ఎలా ఉన్నాయో మాల అనేది. ఈ మధ్య చాలా రోజులైందండి నేను పూలు అనేది తెప్పించలేదు. ఇంట్లో ఉన్నవే పెడుతున్నాను. పూజ దగ్గరికి అయితే మందారం పూలు అవి ఏవో ఒకటి గన్నేరు పూలను ఇంకా ఈరోజు అయితే తెప్పించాను. ఇంకా మార్నింగ్ త్వరగా పని చేసేసుకొని పూజ అయితే చేసుకోవాలి. ఇంకా సినిమా చూస్తూ అయితే మేమందరం కూర్చొని ఇలా పూలు అయితే అల్లుకుంటున్నాం అన్నమాట. ఇంకా తల కొంచెం తీసుకొని నాకైతే పెట్టిస్తున్నారు పిల్లలు. ఇప్పటిదాకా పాపం హోంవర్క్లు రాసుకున్నారు స్కూల్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి.
రాగానే అన్నం అయితే తినేసి ఇంకా హోంవర్క్లన్నీ రాసేసుకుంటారు. అక్కడ 12 గంటకే స్కూల్లో భోంచేస్తారు కాబట్టి ఇంకా ఇంటికి రాగానే 5 గంటకల్లా అన్నం తినేసి ఇంకా రాసేసుకుంటారు. ఇంకా నైట్ ఆకలేస్తే మళ్ళీ తింటారు, లేకపోతే అలానే పడుకుంటారు. ఇంకా ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి అల్లే అయితే. ఇంకా మాకు ఇంకా మొత్తం అల్లేసరికి 9:30 అయితే అయింది టైము. వాళ్ళు పెట్టిస్తూనే ఉన్నారు, నేనైతే అల్లుతూనే ఉన్నాను. పిల్లలు అయితే మాల చూపిస్తున్నారు అన్నమాట మీకు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది మాల అనేది. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా మొత్తం అల్లేసానండి, చూడండి ఎలా ఉందో. ఇది మార్నింగ్, బాయ్.